రిప్లై బై హండ్రెడ్ చీఫ్ మినిస్టర్. అధ్యక్ష, బడ్జెట్ సమావేశాల సందర్భంగా అప్రాప్రియేషన్ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో గౌరవనీయులు శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు, శ్రీ ఆరూరు రమేష్ గారు, శ్రీ బట్టి విక్రమార్క గారు ఈ చర్చలో పాల్గొన్నారు. అధ్యక్ష, వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అక్బరుద్దీన్ ఓవైసీ గారు, అట్లాగే మిత్రులు బట్టి విక్రమార్క గారు నా ఆరోగ్యం గురించి కొన్ని మంచి మాటలు చెప్పారు. వారికి వ్యక్తిగతంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష, ఇక్కడ ఒక విషయం చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందనేది నా భావన. అధ్యక్ష, డెమోక్రసీ పరిణతి చెందేటువంటి క్రమంలో చట్టసభలలో, శాసనసభలలో, పార్లమెంటులో జరగవలసినటువంటి చర్చల సరళి కూడా బాగా ఇంప్రూవ్ అయితే మంచిది. అధ్యక్ష, చాలామంది కొత్త సభ్యులు కూడా ఉన్నారు, భవిష్యత్తు ఉన్న వాళ్ళు ఉన్నారు. భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని నడిపేటువంటి యువ నాయకత్వం కూడా ఉంది. అధ్యక్ష, వాళ్ళందరికీ ఉపయోగపడతానని కూడా నేను భావిస్తా ఉన్నా. కొన్ని రకాల స్పెసిమన్స్, కొన్ని ప్రతీకాత్మక విషయాలు కొన్ని తయారవుతా ఉంటాయి అధ్యక్ష పరంపరలో భాగంగా. అనేక దేశాలలో డెమోక్రసీ మెచ్యూర్ అవుతున్న కొద్దికి, పరిణతి పెరుగుతున్న కొద్దికి చర్చల సరళి కానీ, ఆలోచన సరళి కానీ, సమకాలీన సామాజిక ధోరణుల మీద అద్భుతమైన సమీక్షలు నిర్వహించి తగినటువంటి చర్యలు తీసుకుంటూ ఉంటారు అధ్యక్ష. తద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా ఉంటాయి. చాలా దేశాలు అట్లా ముందుకు పురోగమిస్తూ ఉన్నాయి. మన దేశంలో అధ్యక్ష కొన్ని అలవాట్లు వచ్చేసినాయి. ప్రత్యేకించి నేను మళ్ళీ ఒకసారి మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష, ఈ బడ్జెట్ అంటే అదేదో బ్రహ్మ పదార్థం అన్నట్టు, అదేదో ఒక అంకెలు మాత్రమే చెప్తారన్నట్టు, ఇంక్రిమెంటల్లో డిక్రిమెంటల్లో ఉంటారన్నటువంటి ఒక అభిప్రాయం మన దేశంలో ప్రబలి ఉంది అధ్యక్ష. అన్ని స్థాయిలలో అదే చర్చ. పార్లమెంట్లో కానీ, వివిధ రాష్ట్రాలలో ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ల సందర్భం కానీ రెండు విషయాలు మనం గమనిస్తాం అధ్యక్ష. బడ్జెట్ ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెడతారు, దానికి సంబంధించి అధికార పక్ష సభ్యులు ఆహా బడ్జెట్, ఓహా బడ్జెట్, ఇది అద్భుతమైన